వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కుకొని కుటుంబానికి చేదోడు వాదుడుగా నిలవాలన్న లక్ష్యంతో మహాశక్తి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేపట్టనున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. మండలంలోని కొలకలూరు మహాశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం పాటుపడేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. గతంలో టీడీపీ మహిళల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన అనేక రకాల కార్యక్రమాలను పథకాలను వివరించారు. మహానాడులో చంద్రబాబు నాయుడు మహిళల కోసం ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతి మహిళ కుటుంబ సభ్యుల ఆకలి తీర్చేందుకు వినియోగించే గ్యాస్ ధరలను ఈ ప్రభుత్వం అమాంతం పెంచి పేదవాడి ఇంట్లో గ్యాస్ వినియోగించే పరిస్థితి లేకుండా దిగజార్చిందని ఆరోపించారు. ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో పెరిగిన బస్సు ఛార్జీలతో ఇబ్బందులు పడుతున్నారని, మహిళలను గౌరవించే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బస్సు ప్రయాణం ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన యువతులకు, మహిళలకు నెలకు 1500 రూపాయలు వంతున ఆడబిడ్డ నిధి కింద నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కుటుంబంలో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో బిడ్డకు ఏడాదికి 15,000 రూపాయలు వంతున అందించడం జరుగుతుందన్నారు. ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో జగన్ పాలనలో గత 4.5 ఏళ్లుగా మహిళల పట్ల జరుగుతున్న దాడులను, అత్యాచారాలను, హత్యలను గమనించాలని చెప్పారు. మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తును గెలిపించుకొని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆలపాటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో సగభాగమైనటువంటి మహిళల యొక్క శక్తిని, యుక్తిని స్త్రీ అబలు కాదు సబలని నిరూపించుకోవడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నందమూరి తారక రామారావు ఆనాడు మహిళకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత కానీ ఆ యొక్క వరుస క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి ఈ రోజున జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి గత ప్రభుత్వంలో ఆయన నిర్ణయాల వల్ల ఎంతోమంది మహిళలకి ఈనాడు స్త్రీ అబలు కాదు సబలు అనేది నిరూపించుకోవటమే కాకుండా, రాజకీయంగా అధికారంలో భాగస్వామ్యం అవటమే కాకుండా, సామాజికమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకోవటమే కాకుండా, వాళ్ళకు వాళ్ళు రక్షించుకునే కార్యక్రమంలో వారికి ఇచ్చినటువంటి రక్షణ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏ రకంగా ఉంది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఆర్థిక పరిపుష్టతని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తొలి విడత మేనిఫెస్టోలో భాగంగా మహాశక్తికి ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మహిళల్ని ఏ రకంగా ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగా తొలి విడత మేనిఫెస్టోలో ఆయన రూపొందించినటువంటి ఆర్థికంగా సామాజికమైనటువంటి సదుపాయాలు మహిళలకు ఏ రకంగా ఇచ్చాడనేది ఈ రోజున ఈ యొక్క మహాశక్తి కార్యక్రమం ద్వారా ప్రజలకి తెలియజేయాలి. సమాజంలో ఉన్న అట్టడుగునున్న పేదరికంలో మగి మసైపోతున్నటువంటి మహిళలకు తెలియజేయాలి. సామాజిక మార్పుని తీసుకురావడానికి ఈ మహాశక్తి ఏ రకమైనటువంటి తోడ్పాటు ఇవ్వబోతుంది. మరొక్కసారి గతంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మహిళలకు ఏ రకమైనటువంటి సుస్థిరమైనటువంటి సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఏ రకంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కల్పించారో మరలా అదేవిధంగా ఈ రోజున కల్పించడానికి ఈనాడు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని, మహిళలకి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం లేకుండా సంతోషంగా ఆనందంగా కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే మహిళకి చేతునిచ్చే కార్యక్రమాలు ఈనాటి ఈ మహాశక్తి కార్యక్రమాలు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ. 4 వ్యక్తులపై 10 మంది గంజాయి బ్యాచ్ రాడ్లు, రాళ్ళు, కర్రలు, బ్యాట్లతో దాడికి తెగబడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి బ్యాచ్ మొదట 4 వ్యక్తులు వచ్చి 2 కూలీలపై దాడి చేయగా వారిని అడ్డుకోవడంతో వారు వెనక్కి వెళ్లి మరో 10 మందితో కలిసి వచ్చి దాడి చేశారు. నందలపేట కవిరాజ పార్క్ వద్ద బాలాజీ అపార్ట్మెంట్ లోకి 2 కూలీలు అంజిరెడ్డి, వెంకటరత్నయ్య ఆటోలో సిమెంట్ తీసుకుని వెళ్లి అక్కడ దింపే క్రమంలో అటుగా వెళుతున్న 4 యువకులు ఆటో వై గంజాయి మత్తులో అకారణంగా దాడి చేయగా కూలీలు ఎందుకు దాడి చేస్తున్నామని ప్రశ్నించడంతో
వారిపై కూడా దాడికి తెగబడ్డారు. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ మరియు వాచ్మెన్ గంజాయి బ్యాచ్ ని అడ్డుకోగా వారిపై కూడా దాడి చేసి గంజాయి మత్తులో వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టుకుంటూ వెళ్ళారు. ఇద్దరు కూలీలకి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. దాడి ఘటన మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. గంజాయి బ్యాచ్ దాడులతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. బాధితులు స్థానికులు మాట్లాడుతూ గతంలో తెనాలిలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదని, తమను ఎందుకు దాడి చేశారో తెలియదని, అకారణంగా దాడి చేశారని, వారందరూ గంజాయి మత్తులో ఉన్నారని, వయసు కూడా 16 ఏళ్ళు ఉంటాయని, ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడు చూడలేదని పోలీసులు వారిని పట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. కళలకు సాంస్కృతిక క్రీడా రంగాలలో పేరుగాంచిన తెనాలి ప్రాంతం మత్తు పదార్థాల విక్రయానికి కేంద్రంగా మారటం అందరినీ ఆందోళన గురిచేస్తుంది. మత్తు పదార్థాల క్రయ విక్రయాల్లో తెనాలి యావత్తు జిల్లాలో అగ్రగామిగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అనటానికి, ఇటీవల రోజుల వ్యవధిలోనే 10కి పైగా గంజాయి కేసులను పోలీసులు పట్టుకొని జైలుకు తరలించారు. వారిలో ఎక్కువగా మత్తుకు బానిసైన వాళ్ళు, అమ్మేవాళ్ళు ఎక్కువగా యువత ఉండటం చర్చకు దారితీస్తుంది. గడిచిన నెల రోజులుగా అనేక గంజాయి కేసులను ఛేదించిన తెనాలి పోలీసులు దాని నియంత్రణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు వాపోతున్నారు. ప్రశాంతతకు నిలయమైన తెనాలి పట్టణం మత్తు పదార్థాలకు నిలయంగా మారటం శోచనీయం. నిన్నటి వరకు గంజాయి క్రయ విక్రయాలకే పాల్పడిన గంజాయి బ్యాచ్ నేడు పట్టణంలో దాడులకు దిగటంతో ప్రజానీకం భయాందోళనలకు గురవుతున్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలంటూ ఇప్పటికే పలు సంస్థలు, సంఘాలు పిలుపునిచ్చాయి. పోలీసులు గంజాయి బ్యాచ్ ని అదుపులోకి తీసుకోవాలంటే యంత్ర మాత్రం పట్టదు. కానీ వారు తీరును చూస్తుంటే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గంజాయి బ్యాచ్ ఆగడాలను అదుపు చేయకపోతే ప్రజానీకం తీవ్ర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీస్ శాఖ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కాలువక్స్ కోసం అని చెప్పేసి మా అపార్ట్మెంట్లో సిమెంట్ బస్తాల కోసం అని చెప్పేసి ఇద్దరు వర్కర్లు వచ్చారండి. వాళ్ళు బస్తాలు లోపల వేస్తుండగా ఒక 4 మనుషులు, మాకు ఎవరో తెలియదు, వాళ్ళు వచ్చి అద్దం పగల కొట్టారు. ఆటో అద్దం పగల కొట్టారు. ఆటో అద్దం పగల కొడితే వాళ్ళు వెళ్ళి క్యాజువల్గా అడిగారు ఎందుకు మా అద్దం పగల కొట్టామంటే, ఇంకా వాళ్ళు గొడవ స్టార్ట్ చేశారు. మా ఇష్టం మేము గొడవ కొడతాం. అప్పుడు ఒకళ్ళు వచ్చి గొడవ సర్చెప్పి వెళ్ళారు. వాళ్ళు ఇంకొక 10 మందిని తీసుకొచ్చి అటాక్ అపార్ట్మెంట్ మీద అటాక్ చేసి ఇళ్లలోకి వచ్చి వాళ్ళని తలబదలు కొట్టారు. వాచ్మెన్ని, ఒక వాచ్మెన్ని, సిమెంట్ వర్కర్ని ఇద్దరిని ఆపినా కానీ తలబదలు కొట్టి వెళ్ళారు. వాళ్ళని తీసుకెళ్ళి నందులపేట కవరేజ్ పార్క్ బాలాజీ టవర్స్ అపార్ట్మెంట్ సిమెంట్ వర్క్స్ కోసం అని కాలువ పగల కొడితే వర్క్స్ కోసం సిమెంట్ అది తెచ్చుకున్న వర్కర్లకి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటుంటే దారిని పోయే ఇద్దరు ఆటో మీద అటాక్ చేశారు. అదేంటి అటాక్ చేస్తామని అడిగితే నా ఇష్టం నేను ఎట్లయినా చేస్తాను అని చెప్పి కొట్టుకోపోయారు. తీరా పైన అపార్ట్మెంట్లో వాళ్ళు చూసి వెళ్ళిపోండి బాబు అని చెప్పి పంపించేశారు. పంపించేస్తే వాళ్ళు ఒక 80 90 తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళిద్దరి మీద అటాక్ చేశారు. అటాక్ చేయడంతో బయటే ఎవరైతే ఫస్ట్ కొట్టుకున్నారో వాళ్ళని కొట్టుకుని అతను ఇంకా బాగా ఎర్రగా కొట్టేస్తున్నారని లోపలికి పరిగెట్టుకుంటూ వస్తే ఫస్ట్ ఫ్లోర్కి 001 అపార్ట్మెంట్కి వెళ్ళి తల దాచుకోవడానికి అతను వెళ్తే కూడా ఒక అతను పరిగెట్టాడు. ఆ ఇంట్లో వాళ్ళని చూసి మళ్ళీ అతను కిందకి దిగి పరిగెట్టుకుంటూ వచ్చేసాడు. దారిలో నాగరాజ్ అని వాచ్మెన్ అతన్ని కొట్టడం జరిగింది. అతనికి కంటుకి ఇదయింది. తర్వాత సార్ రాఘవేంద్ర సార్ గారు ఆపితే ఆయన్ని ఇసిరేశారు, నెట్టేశారు బాగా. ఆయన పడిపోయారు. అసలు ఎవరు ఆపినా ఆగలేదు. వాళ్ళు మేము సీసీటీవీ ఫుటేజ్లో మేము అబ్జర్వ్ చేస్తే వాళ్ళు తాగున్నట్టుగా సాయంత్రం 6:11 టైంలో, అంటే పట్ట పగల కూడా ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయనంటే అది కేవలం ఏంటి అనంటే ఈ ప్రభుత్వం ఉన్న అసమర్థత. ఏంటి అనంటే ఒక ఆటో అతను సైడ్ పెట్టుకొని, ఇదిగో మీరు చూసుకోండి, ఒక సైడు ఆటో పెట్టుకొని సిమెంట్ దించుతూ ఉంటే అతని మీద ఇలా బళ్ళు తన్నుకుంటా ఈ విధంగా ఆటోని పగల కొట్టుకుంటా ఉంటే వాళ్ళకి డ్యామేజ్ అయిందని, అరే బాబు ఎందుకురా మా ఆటోని కొట్టావు అన్న పాపానికి వాళ్ళని అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళేట్టు తరిమి తరిమి కొడుతున్నటువంటి ఆటవిక రాజ్యం ఇంత దారుణంగా ఉందంటే సరే ఓకే వాళ్ళు కొట్టారు. పెద్ద ఆయన గౌరవనీయులు, ఆయన వయసుకైనా సరే అరే బాబు ఆగండిరా ఏంటో మాట్లాడతాము అని అంటే అటువంటి పెద్ద ఆయన కూడా తోసుకొని వెళ్ళిపోయి, పాపం ఇలాంటి వాచ్మెన్లు ఉంటారు పాపం, ఇలా రాయా
ఈ వాచ్మెన్ మరి సహజంగా ఇట్లాంటి వాచ్మెన్లే కదా మరి మన అపార్ట్మెంట్లకి వెలుగు ఇటువంటి వాళ్ళని ఇలా ఇది చేస్తే మరి వీళ్ళ పరిస్థితులు ఏంటి వీళ్ళందరికీ మీడియా ద్వారాగా మేము కోరుకునేది ఏంటి అని అంటే ఈ గంజాయి వల్ల కేవలం తెనాలిలో ఈ ఆటవిక రాజ్యం వెళ్ళడానికి కేవలం గంజాయి ఈ గంజాయి వల్ల మొన్నటిరాక కవిరాజా పార్కులో ప్రతి లెట్రిను లేకపోతే కమ్మోడ్లు పగలగొట్టుకుంటున్నారు తాగినాడైతే కనుక ఏదైనా దొంగతనం చేయడానికి ఎవడన్నా పగలగొడతాడు ఇది కేవలం దొంగతనాలకి తాగటానికి కాదు కేవలం గంజాయి మత్తులో విచక్షణ జ్ఞానం కోల్పోయి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఈ విధంగా సామాన్యమైన మానవులు బతకడం కూడా చాలా కష్టం కాంట్రాక్టర్ అర్చమల్లి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న అర్చమల్లి వెంకటేశ్వరరావు గత రాత్రి సుమారు 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు నందులపేటలోని ఆయన నివాసంలో ఉంచిన భౌతిక కాయానికి పలువురు పట్టణ ప్రముఖులు నివాళులు అర్పించారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెంకటేశ్వరరావు భౌతిక దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు ఆయనతో మనోహర్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెనాలిలో పర్యటించిన భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెనాలిలో సందడి చేసిన బ్రో చిత్ర యూనిట్ సినిమాని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన హీరో సాయి ధర్మతేజ్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం.